హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ జన్ యూట్యూబ్ ఛానల్. విప్రో కంపెనీ ఫ్రెషర్స్కి అయితే జాబ్ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. మీకు ప్యాన్ ఇండియా అంటే మీరు ఏ సిటీ నుండి అయినా సరే అప్లై చేసుకోవచ్చు, అండ్ జాబ్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మరి ఏ ఇయర్ పాస్ అవుట్ వాళ్ళని విప్రో వాళ్ళు హైర్ చేసుకుంటున్నారంటే 2021 and 2022 పాస్ అవుట్ క్యాండిడేట్స్ని. ఓకే, ప్యాకేజ్ 3.5 lakhs ఫర్ యానం అయితే ప్యాకేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విప్రో కంపెనీ జాబ్ ఓపెనింగ్స్ ఫర్ ఫ్రెషర్స్ని కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ల్యాప్టాప్లో మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే మీకు ఓన్లీ ఒక టెస్ట్ ఉంటుందండి. ఆ టెస్ట్ని కానీ క్లియర్ చేసంటే మీకు 90% అయితే జాబ్ అయితే కన్ఫర్మ్. ఇంకా మనం టైం వేస్ట్ చేసుకోకుండా నేనైతే నా ల్యాప్టాప్ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నేను నా ల్యాప్టాప్ స్క్రీన్ అయితే షేర్ చేశాను. మనం ఇమీడియట్గా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాము. నేను ఆల్రెడీ ఈ విప్రో కెరీర్ పేజ్ అయితే ఓపెన్ చేసి పెట్టాను. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు వీళ్ళు విప్రో వాళ్ళు ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ అని 2022 అని వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ చేశారు. ఎవరు ఎలిజిబుల్ అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ 2021 and 2022 పాస్అవుట్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు. సో ఒకసారి ఇక్కడ అన్ని చూద్దామండి. ఓకే, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. ఫస్ట్ క్వాలిఫికేషన్ చూద్దాము. ఓకే, బీఈ బీటెక్ కంపల్సరీ అండ్ ఎంఈఎంటెక్. ఓకే, సో తర్వాత మీకు క్వాలిఫికేషన్ కూడా ఫుల్ టైం కోర్సెస్ అండ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి ఉండాలండి. ఎవరైతే డిస్టెన్స్లో చేశారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. ఓకే, సో ఇయర్ ఆఫ్ పాసింగ్ 2021 and 2022 క్యాండిడేట్. ఒకటి, 1 backlog ఈజ్ అలౌడ్ టిల్ ద ఆఫర్ స్టేజ్. సో ఒక బ్యాక్లాగ్ ఉన్నా కూడా అలౌ చేస్తారు ఎప్పటి వరకు అయితే వాళ్ళు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. ఓకే, అండ్ ఇంకా పర్సంటేజ్ ఎంత ఉండాలంటే 60% ఆర్ 6.0 CGPA ఆర్ ఈక్వలెంట్ ఉంటే సరిపోతుందండి. ఈవెన్ మీకు 10th class కూడా 60% ఆర్ అబోవ్ అండ్ 12th కూడా 60% అబోవ్ ఉండాలి. ఓకే, ఏజ్ లిమిట్ 25 ఇచ్చారు. ఓకే, లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేయడానికి May 22 అండ్ ఆన్లైన్ అసెస్మెంట్ ఎప్పటి నుంచి ఉంటుందంటే May 21 నుంచి June 5 వరకు వాళ్ళు బ్యాచ్ వైజ్గా మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, సో మీకు ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత టెస్ట్ ఉంటుంది, సమ్ బిజినెస్ డిస్కషన్ ఉంటుంది అంటే శాంపుల్గా హెచ్ఆర్తో డిస్కషన్ ఉంటుంది, తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. సో మీరు మ్యాక్సిమం ఈ టెస్ట్ కానీ క్లియర్ చేశారంటే మీకు 99% జాబ్ వచ్చినట్లే అండి. ఇది జస్ట్ ఆఫర్ లెటర్ గురించి, ఇది జస్ట్ హెచ్ఆర్ డిస్కషన్ అయితే ఉంటుంది ఇది. ఓకే, సో తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. ఓకే, సో మరి ప్యాకేజ్ విషయానికి వస్తే మీకు ప్యాకేజ్ 3.5 lakhs ప్యాకేజ్ అండి ఇయర్లీ. ఓకే, మీకు బోనస్ కూడా ఇస్తారు. ఎవ్రీ 6 months 25,000 బోనస్ కూడా ఉంటుంది. ఓకే, చూడండి, మర్జ్డ్ బోనస్ 18th month 24th month 36th month అంటే ఎవ్రీ 6 months మీకు బోనస్ అయితే వస్తుంది ఎప్పుడైతే మీరు జాయిన్ అవుతారు. ఓకే, సో ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు చూడండి. ప్యాకేజ్ 3.5 lakhs పర్ యానం అండ్ డిజిగ్నేషన్ వచ్చేసి ఇది ప్రాజెక్ట్ ఇంజనీర్ అండి. ఇదేమి బీపీఓ జాబ్ కాదు, టెలికాలర్ జాబ్ కాదు, ఇది జస్ట్ లైక్ ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్, సాఫ్ట్వేర్ డెవలపర్. ఓకే, సో సర్వీస్ అగ్రిమెంట్ 12 months అయితే మీరు కన్ఫామ్గా ఆ కంపెనీలో అయితే వర్క్ చేయాలి. ఓకే, సో అడిషనల్ క్రైటీరియా చూడండి, మీకు 1 backlog అయితే అలౌ ఉంటుంది. ఇంకోటి, మ్యాక్సిమం 3 years ఆఫ్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ అలౌడ్. 10th నుండి మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే లోపల ఏమైనా మీకు ఒకవేళ ఇన్ కేసు మీకు ఎడ్యుకేషన్ లేదన్న గ్యాప్ ఉన్నా అది త్రీ ఇయర్స్ వరకు వాళ్ళు పర్మిషన్ అయితే ఇచ్చారు, అలౌ చేస్తారు. ఓకే, సో ఎవరైతే క్యాండిడేట్స్ సెలక్షన్ ప్రాసెస్లో లాస్ట్ 6 months ముందు కానీ ఎవరైనా అటెంప్ట్ చేస్తుంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. వీడియో డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, నేనైతే ఈ లింక్ని అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు హ్యాపీగా అక్కడి నుంచి డైరెక్ట్గా ఈ పేజ్కి, ఈ వెబ్ పేజ్కి నావిగేట్ అయ్యి మీరు ఇక్కడ నుంచి రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఇంకా ఈ రిజిస్టర్ నౌ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. మీరు ఎప్పటి నుంచి ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందంటే May 2 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఫ్రెండ్స్, మీకైతే డౌట్ ఉండొచ్చు ఈ ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఏ సిలబస్ మీరు ప్రిపేర్ అవ్వాలి అనేది నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఆన్లైన్ అసెస్మెంట్ 128 minutes ఉంటుందండి. ఇది మొత్తం 3 sections డివైడ్ చేశారు. ఒకటి యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. యాప్టిట్యూడ్ టెస్ట్లో మీకు తెలిసినవే టాపిక్స్ లైక్ లాజికల్ థింకింగ్, క్వాంటిటీ అబిలిటీస్ అండ్ ఇంగ్లీష్ వెర్బల్ అబిలిటీస్. దీని డ్యూరేషను 48 minutes ఉంటుందండి ఈ టెస్ట్ డ్యూరేషను. తర్వాత ఇంకో టెస్ట్ కూడా మీరు రాయాల్సి వస్తుంది, అది ఇంగ్లీష్కి సంబంధించింది, రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్. అంటే వాళ్ళు మీకు ఒక ఎస్ఏ ఇస్తారు, మీరు ఎస్ఏ రైటింగ్ ఒక ఎస్ఏ అయితే రాయాల్సి వస్తుంది. దాని డ్యూరేషన్ 20 minutes ఉంటుంది. తర్వాత ఆన్లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ అండి. ఓకే, వాళ్ళు ఒక 2 programs అయితే కోడింగ్ మీద ఇస్తారు. సో డ్యూరేషన్ 60 minutes ఉంటుందండి 2 programs. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్స్ని, ఆ ప్రోగ్రామ్ని
రాయడానికి. మీరు జావా చేయొచ్చు, సి ఆర్ సి ప్లస్ ప్లస్ ఆర్ పైథాన్, ఎనీ వన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగైతే మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది 3 సెక్షన్లో యాప్టిట్యూడ్ టెస్ట్, ఎస్ఏ రైటింగ్ టెస్ట్, ఆన్లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ అని 3 సెక్షన్లు ఇస్తారు. మీరు కానీ ఇవి కానీ క్లియర్ చేస్తే మీకు 90% విప్రో కంపెనీలో జాబ్ అయితే వస్తుందండి. ఓకే, నెక్స్ట్, సో నెక్స్ట్ రౌండ్ ఇంకేముండదండి, జస్ట్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, జస్ట్ మీ డీటెయిల్స్ తీసుకుంటారు అంతే. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మ్యాండ్. మీకు కానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ హెల్ప్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇమీడియట్గా షేర్ చేయండి. ఎంతోమంది ఫ్రెషర్ జాబ్ ఓపెనింగ్ కోసం అయితే ఎదురు చూస్తుంటారు, సో వాళ్ళకు కూడా షేర్ చేయండి, మేబీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో మర్చిపోకుండా లైక్ బటన్ కూడా హిట్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.